లోకమెరుగని పాపపుణ్యాల రహస్యం. లోకానికి పాపము పుణ్యము తెలీదా? పాపం అంటే ఏంటో, పుణ్యం అంటే ఏంటో తెలీదా? నిజంగా ఈ వాక్యాన్ని మీరు విన్న తర్వాత ఈ లోకానికి పాపపుణ్యాలు తెలీదని మీరు అర్థం చేసుకుంటారు. ఇంతకీ లోకం దేనిని పాపం అంటుంది, దేనిని పుణ్యం అంటుంది? ఒక్కసారి మనం ఆలోచిద్దాం ప్రియులారా. ఈ లోకంలో ఉన్న మనుషులు దేనిని పాపంగా భావిస్తున్నారు? చాలామంది కళ్ళు లేని వారు సమాజంలో ఉంటారు కదా. కళ్ళు లేని వాళ్ళు అలా నడుచుకుంటూ రోడ్డు మీద వెళుతుంటే వాళ్ళని చూసి అయ్యో పాపం కళ్ళు లేవు అంటాం. ఏమంటాం? అయ్యో పాపం కళ్ళు లేవు. ఏంటి పాపం? కళ్ళు లేకపోవడం పాపమా? అయ్యో పాపం కళ్ళు లేవు వాళ్ళకి అంటున్నామంటే కళ్ళు లేకపోవడం పాపమా? లేకపోతే జాలిపడి మాట్లాడుతున్నావా? అసలు ఈ మాటలకు అర్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా? దేనిని పాపంగా భావిస్తున్నావు? కళ్ళు లేని వాళ్ళని చూసి అయ్యో పాపం అంటున్నావు. కాళ్ళు లేని వాళ్ళు నడుచుకుంటూ వెళుతుంటే, అంటే కాళ్ళు లేని వాళ్ళు మనలాగా నడవలేరు, కుంటుకుంటూ వెళుతుంటారు, వాళ్ళని చూసి మనం జాలిపడి అయ్యో పాపం కాళ్ళు లేవు అంటే కాళ్ళు లేకపోవడం పాపమా? ఆలోచించండి. చాలామంది ఏమండి వృద్ధాప్యంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. అయ్యో పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారో అంటుంటాం. ఆలోచించండి, బాగా బాధల్లో ఉన్న వాళ్ళని చూసి అయ్యో పాపం అంటుంటాం. అంటే బాధల్లో ఉండడం పాపమా? ఏది పాపం? ఆలోచించండి, భర్తను పోగొట్టుకున్న వాళ్ళని చూసి అయ్యో పాపం భర్త చనిపోయాడు అంటే భర్త చనిపోవడం పాపమా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏది పాపం, దేనిని పాపమని మనం అంటున్నాం? ఈ లోకానికి పాపం అంటే ఏం తెలిసింది? ఈ విషయాలలో చిన్న చిన్న వాటిని చూసి అయ్యో పాపం పాపం పాపమని పాపమనే మాటను ఆపాదిస్తున్నాం. అసలు ఏది పాపం? ఎవరు పాపులు? దేనిని పాపంగా దేవుడు పరిగణించాడు? ఆలోచించాలి. మొట్టమొదట పాపం అనేది భూమి మీద కాదండి, పరలోకంలో జరిగింది. పరలోకంలో ఎవరు పాపం చేశారని మీరు అనుకుంటున్నారా? పరలోకంలో ఒకప్పుడు దేవదూతలు పాపం చేశారని బైబిల్లో వ్రాయబడింది. పేతురు 2వ పత్రిక, ఏది పాపమో మనకు తెలియాలంటే ఈ వాక్యాలు తప్పనిసరిగా మీరు చూడాలి. దేనిని పాపమని దేవుడు చెబుతున్నాడు? ఒక్కసారి పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియులారా. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బెలములోనికి వారిని త్రోసివేశాడట, తీర్పునకు కావలిలో ఉంచాడని అక్కడ మనం చూస్తున్నాం. ఎవరు పాపం చేశారు? మొట్టమొదట పాపం చేసిన వాళ్ళండి వీళ్ళు. ఎవరు? మనుషులు కాదు, అప్పటికింకా అసలు భూలోకమే లేదు. పరలోకంలో దేవుని సముఖములో ఉన్న దేవదూతలు పాపము చేశారు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదట. మరి విడిచిపెట్టక ఏం చేశాడు? పాతాళలోకమందలి కటిక చీకటి గల బెలములోనికి వారిని త్రోసివేశాడు. దేవదూతలు పాపం చేశారా? ఎలా? ఏం చేసి పాపం చేశారు? ఇంతకు వాళ్ళు చేసిన పాపం ఏంటని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు దురాశ చెందారు పరలోకంలో. ఈరోజు మనం అపవాది, సాతాను, దయ్యం అంటున్నామే, వీడు ఎవరో కాదండి, ఒకప్పుడు పరలోకంలో దేవుని సముఖములో ఉన్న ఒక ప్రధాన దూత. ఇతను పరలోకంలో ఎలా పాపం చేశాడని మీరు అనుకుంటున్నారా? దురాశ. ఏమిటి దురాశ? దేవుని సింహాసనాన్నే కాజేయాలని చూశాడండి. దేవునితో తన్ను తాను సమానం చేసుకోవాలనుకున్నాడు. పరలోకాన్ని ఆక్రమించాలనుకున్నాడు. అసలు పరలోకంలో దేవదూతల యొక్క పరిస్థితి, వాళ్ళ స్థితి ఏంటంటే, వాళ్ళు దేవునికి సేవలు చేయాలి. పరలోకంలో ఉన్న దూతలు ఎవరి కోసమో తెలుసా? భూమి మీద పుట్టబోయే మన కోసమట.
రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేసేవాళ్ళు. అంటే ఒక మాటతో చెప్పాలంటే దేవదూతలంతా సేవకులండి. సేవ చేయవలసినటువంటి దేవదూత వాడేనండి, అపవాదిగా మారిన దేవదూత. దురాశ చెంది పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని, పరలోకాన్ని తన హస్తగతం చేసుకోవాలని, దేవునితో తన్ను తాను సమానం చేసుకొని దేవుడున్న సింహాసనాన్ని తాను ఆక్రమించాలనుకున్నాడండి బైబిల్లో. అందుకే యాకోబు గారు అంటారు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. పాపానికి మూలం ఏంటంటే దురాశ. ఎవరైనా పాపం ఎందుకు చేస్తారు? వాళ్ళలోకి వచ్చిన దురాశను బట్టి. యాకోబు పత్రిక 1:15 ఈ మాటను మనం చూస్తామండి. యాకోబు పత్రిక 1:15 మీరు చూడగలిగితే, దురాశ గర్భము ధరించి, దురాశట గర్భము ధరించిందట పాపమును కన్నదట. ఏమండి అంటే పాపం చేయటానికి గల కారణమేంటి, పాపానికి మూలమేంటి? అమ్మ చెప్పండి. దురాశ. పాపం చేసిన అపవాదిలో దురాశ ప్రవేశించింది. దురాశ. ఈరోజు భూమి మీద మనుషులు కూడా పాపం చేయటానికి గల కారణం ఏంటంటే, మంచి ఆశను బట్టి పాపం చేయరండి, దురాశలు. దురాశ దుఃఖమునకు చేటు అన్నారు పెద్దలు. చాలా దుఃఖాన్ని పొందుకునే పరిస్థితి అండి. అపవాది ఒకప్పుడు దేవదూతగా పరలోకంలో ఉన్నాడు. ఈ దురాశ వలన పాపం చేసి పాతాళంలో పడద్రోయబడ్డాడు. యెషయా గ్రంథంలో 14:12 యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడో చూడండి. ఈ అపవాదిని గురించి, అపవాది పరలోకం నుండి ఎందుకు పడద్రోయబడ్డాడో యెషయా భక్తుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 14:12 వాడి పేరేంటో తెలుసా? ఈరోజు మనం అపవాది అంటున్నామే, అతని పేరు ఒకప్పుడు తేజో నక్షత్రం, వేకువ చుక్క. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. చూసారా అపవాది ఒకప్పుడు ఎలా దురాశ చెంది ఎలా ఆలోచించాడో. నేను ఆకాశమును ఎక్కిపోయేదను, ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను నేను సమానముగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటివి కదా. ఇంకా దేవుని సింహాసనాన్ని కాజేయలేదు, మనసులో అనుకున్నాడంట. మనసులో అనుకుంటే ఎవరికి తెలిసిపోద్ది? దేవుడికి తెలిసిపోద్ది. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన దేవుడు. మన మనసులో ఎప్పుడైతే చెడ్డగా మనం ఆలోచిస్తామో అప్పటికే దేవుడికి దొరికిపోతామండి. ఇంకా చేయలేదు, ఆ ఆలోచన వచ్చేసింది, దేవుడు పట్టుకున్నాడు. అంటే ఈ ఆలోచన రావటం కూడా పాపమేనా? అవునండి. దురాశ ఏం చేసింది? గర్భము ధరించింది, పాపమును కన్నది. మొట్టమొదట పరలోకంలో ఉన్న దేవదూతలు పాపం చేశారు. పాపం చేసినప్పుడు మరి దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దేవుడు వారిని విడిచిపెట్టలేదు, దేవదూతల్నే విడిచిపెట్టని దేవుడు మనల్ని ఎలా విడిచిపెడతాడండి? చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను ఎన్ని పాపాలు చేసినా దేవుడు నన్ను పట్టించుకోడు, ఎందుకంటే ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడు, కనుక మేము ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని దేవుడు ఏం చేయడనే భావనలో ఉన్నారండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. దురాశ వలన పాపం పుట్టింది ప్రియమైన దేవుని వారలారా. అదే దురాశ ఈ భూమి మీదకి వచ్చిన దేవుని పిల్లల్లో సాతాను కలిగిస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. తాను దురాశ చెంది పాపము చేసి పాతాళంలో పడద్రోయబడ్డాడు కదా. అయితే భూమి మీదకి వచ్చిన దేవుని పిల్లలు కూడా పరలోకానికి వెళ్ళకూడదని వాడి ఆలోచన అండి.
పడద్రోయబడినటువంటి దేవదూతల ఆలోచన. ఏంటి ఆలోచన? ఈ భూమి మీద ఉన్నవారు ఎవరు పరలోకానికి వెళ్ళటానికి వీలు లేదు. ఎందుకంటే పరలోకాన్ని పరలోకమందున్న దేవుని సింహాసనాన్ని కోరుకున్నాడు. ఎవరంటే అపవాది. ఈరోజు పరలోకం వెళ్ళాలన్న కోరికలు ఉన్నాయా భూమి మీద ఉన్నవాళ్ళకి? పరలోకం గురించి తెలియదండి చాలామందికి. చాలా ఉన్నతమైన లోకం, అందుకే దాని మీద ఆశపడ్డాడు. ఆశపడితే పర్వాలేదు కానీ దురాశ చెందాడు. దేవుని సింహాసనాన్ని కాజేయాలనుకున్నాడు. ఆలోచించండి, అంటే ఎప్పుడు ఈ దేవునికి సేవలేనా? దేవుని పిల్లలకు కూడా మేము ఎప్పుడు సేవకులుగానే ఉండాలా? మేము కూడా దీన్ని పరలోకాన్ని పాలించాలనుకున్నారండి. వాళ్ళు పాపం చేసి పడద్రోయబడ్డారు, కానీ పరలోకం దేవుడు వాళ్ళకి ఇవ్వలేదండి. అక్కడి నుంచి పడద్రోశాడు. పరలోకాన్ని ఆశించిన దేవదూతలకు దేవుడు పరలోకం ఇవ్వలేదు, పాతాళంలో ఒక మూలకు త్రోసేశాడు. వాడేమనుకున్నాడు తెలుసా? నాకు దక్కని ఈ లోకం ఎవరికి దక్కటానికి వీల్లేదు, భూమి మీద ఉన్న ఆయన పిల్లలు కూడా పరలోకం వెళ్లకుండా చేస్తాను అని ప్రతి ఒక్కరిలో దురాశలు కలిగిస్తూ పాపాన్ని చేయించి పరలోకం వెళ్లకుండా వాడు వెళ్ళిన పాతాళానికి వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు. భూమి మీద మొట్టమొదటి మానవులు ఎవరండి? ఆదాము హవ్వలు. ఒకప్పుడు చాలా బాగున్నారండి వాళ్ళు. అసలు సృష్టిలో అన్నీ బాగున్నాయి. దేవుడు కలుగజేసినప్పుడు, ఆయన చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేనని బైబిల్లో ఉంది. చాలా చాలా ఆదికాండము 1:31 చూడండి. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఈ సృష్టి మొత్తం ఎలా ఉందో చెప్పబడింది అక్కడ. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉందండి. సృష్టిలోకి వచ్చిన మానవుడు కూడా చాలా బాగున్నాడు. మంచిగా బ్రతుకుతున్న వాళ్ళలో దురాశలు పుట్టించాడు. ఎవరు? సాతాను. వాడు పాపం చేసింది కూడా దురాశను బట్టే కదా. ఎవరైనా పాపం చేస్తున్నారు అంటే వాళ్ళ వెనకున్నది ఏంటంటే దురాశ. ఆశ ఉండొచ్చు కానీ దురాశ అనేది ఉండకూడదండి. ఇప్పుడు మనం డబ్బు సంపాదించాలని ఆశపడతాం, తప్పేమి లేదు. దేవుని కార్యాలు చేయాలంటే డబ్బు కూడా అవసరం. మన కుటుంబాన్ని పోషించుకోవాలంటే డబ్బు అవసరం. ఎవరికో ఉన్నదాన్ని కాజేయాలనుకోవడం, దాన్ని ఏమంటారంటే దురాశ. ఏమండి అంటే మనకు కాని దాన్ని మనం ఆశిస్తున్నామంటే దానిని ఏమంటారంటే దురాశ. మనకు కాని దాన్ని మనం ఆశించడమే దురాశ అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా దురాశ చెంది పాపంలో పడ్డాడు. ఇక దేవుని పిల్లలను కూడా దురాశల్లో ముంచివేసి పాపం చేసేటట్టుగా చేసి పరలోకం వెళ్లకుండా చేస్తున్నాడు ఈ అపవాది. ఆదాము హవ్వలు ఏదేని వనంలో చాలా బాగున్నారు. వాళ్ళ మధ్యకు వచ్చాడండి ఒకరోజు. మరి సాతాను కనబడడు కదండి, ఆత్మ కనిపించే విధంగా సర్పంలో దూరాడండి. ఎక్కడ ప్రవేశించాడు సాతాను? సర్పములో. వాడు ఎందులోనైనా ప్రవేశిస్తాడు, వాడుకున్న టాలెంట్ అది. మనుషుల్లో కూడా ప్రవేశిస్తాడు. ఒకరోజు యేసుక్రీస్తు సిలువ వేయబడకుండా పేతురు గారిలోనే ప్రవేశించాడు వాడు. ఆ మరణము నీకు దూరమవునుగాక అంటున్నాడు పేతురు గారు. అప్పుడు పేతురును చూసి యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? సాతానా నా వెనకకు పొమ్ము అన్నాడు. ఇంతకీ పేతురా సాతాను? పేతురులో ఉన్నది సాతానా? పేతురులో ఉన్నాడు సాతాను. అంటే పేతురు అవకాశం ఇచ్చాడు, సాతాను అతనిలో ప్రవేశించాడు. అవకాశం ఇస్తే ఎవరిలోనైనా దేనిలోనైనా సాతాను ఈజీగా ప్రవేశించగలడు. సర్పములో ప్రవేశించి ఏమన్నాడు తెలుసా? అవమ దగ్గరకు వచ్చాడు. ముందు ఆదాము దగ్గరికే వచ్చాడండి. చాలామందికి ఈ సంగతి తెలియదు. అవమ పాపం చేసింది, అవమ పాపం చేసింది. మొట్టమొదట అవమనే దురాశల్లో ముంచెత్తాడు అనుకుంటారు, కానీ మొట్టమొదట సాతాను ఆదాము దగ్గరికే వచ్చాడు. బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపరచబడిందని ఉందండి. అంటే ముందు ఎవరిని ట్రై చేశాడు? ఆదామునే ట్రై చేశాడు, కానీ ఆదాము మోసపరచబడలేదు. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు. మరి హవ్వమ్మ కొంచెం బలహీనంగా కనిపించింది. బైబిల్లో దేవుడు కూడా స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటము అని రాయించాడు. మీరేం బాధపడకండి, మమ్మల్ని ఏం బలహీనలు అంటున్నాడు ఈయనని.
దేవుడు రాయించిన మాట చెబుతున్నాను. స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటము అన్నాడు. ఘటం అంటే కొండ, అంటే మన భాషలో స్త్రీ బలహీనమైన ఘటం అంటే ఓటి కొండ అని అర్థం. అలాగే స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పురుషులకు దేవుడు ఆజ్ఞాపించాడు. నాయన, బలహీనమైన ఘటములు గనక వారితో జ్ఞానంతో కాపురం చేయండి అన్నాడు. ఈ స్త్రీ దగ్గరకు వచ్చి చూశాడు అపవాది. అబ్బా, కొంచెం బలహీనంగా ఉన్నవాడు దొరికిందనుకున్నాడు. ఇక మొదలుపెట్టాడు, ఇది నిజమా? ఈ తోటలో ఉన్న వృక్ష ఫలములలో దేనినైనను దేవుడు తినవద్దని మీకు ఆజ్ఞాపించాడా అనగానే, ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములన్నింటినీ మేము తినవచ్చు, కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్షం, దాని ఫలములు మాత్రం తినకూడదని ముట్టకూడదని చెప్పాడు దేవుడు అని చెప్పిందండి. దాని ఫలములను తినకూడదు ముట్టకూడదు. ఏమండి, దేవుడు తినకూడదని చెప్పాడు కానీ ముట్టకూడదన్నాడా? బాగా ఆలోచించండి. మీరు తినుదినమున నిశ్చయముగా చనిపోతారు అని చెప్పాడు దేవుడు, కానీ ముట్టకూడదని చెప్పలేదండి. తింటే తప్పు కానీ ముట్టుకుంటే తప్పు లేదు. అక్కడ తింటే తప్పు, ముట్టుకోకూడదని దేవుడు చెప్పలేదు. అంటే ఈవిడ ఒక మాట కలిపి చెప్పింది. సాతాను ఏమడిగాడు? ఈ తోటలో ఉన్న వృక్ష ఫలములను దేవుడు తినవద్దని చెప్పాడా అన్నప్పుడు ఉన్నదొన్నట్టుగా చెప్తే బాగుండు. తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలములను తినకూడదని చెప్పాడు, ముట్టకూడదని చెప్పాడని చెప్పి కలిసింది. అప్పుడు అబ్బా, ఎంత బలహీనరాలో నాకు దొరికిపోయింది అనుకున్నాడు. ఒక్క మాట అన్నాడు సాతాను. ఏమన్నాడు తెలుసా? ఎందుకు దేవుడు తినొద్దని చెప్పాడో తెలుసా? మీరు దేవతలైపోతారని. మీరు తినుదినమున ఏమైపోతారు? మీరు దేవతలుగా మారిపోతారు. అప్పుడు హవం ఏమనుకుందో తెలుసా? దేవుడు ఎంత కుళ్ళుపోతాడు, అంటే మేము ఆయన అంతటోళం అవ్వడం ఆయనకి ఇష్టం లేక మమ్మల్ని తినొద్దన్నాడు. కాబట్టి ఈరోజు ఏదో ఒక విధంగా నేను తినాలి, మా ఆయన గారిని కూడా తినిపించాలి, మేము దేవతలుగా మారిపోవాలని ఆశపడిందండి. దీనినే దురాశ అంటారు. ఏ ఆశ పుట్టించాడు? దురాశ. మీరేమైపోతారన్నాడండి? దేవతలైపోతారు. ఒక్కసారి ఆదికాండం 3:4 నుంచి చదవండి. ఆదికాండం 3:4 చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏదో దేవుడు తింటే చనిపోతారని చెప్పాడు, కానీ నేను చెప్పేది ఏంటంటే చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై ఎలా ఉంటారట? దేవతలైపోతారు. దేవతల వలె ఉంటారనియు దేవుడికి తెలుసు, అందుకే వద్దన్నాడు. మీరేమైపోతారని తెలుసు ఆయనకి? మీరు దేవతల వలె మారిపోతారని తెలుసు, అందుకే వద్దన్నాడు. అనగానే హవం ఏమనుకున్నది? ఓహో, దేవుడు మేము దేవతలం అయిపోతామని వద్దన్నాడా? ఎంత స్వార్థపరుడు ఆయన. ఈరోజు ఏదో ఒక విధంగా తినేసేయాల్సిందే. సర్పం భలే మంచి మాట చెప్పింది, దురాశ. దీన్ని ఏమంటారు? దురాశ. తినే వచ్చింది, ఒక పండు కాదు, కొన్ని తిని తన భర్త దగ్గరకు వచ్చిందని ఉంది అక్కడ. కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చేటప్పుడు ఏమని ఉంటుంది? ఏమండి, ఇదిగో ఈ ఫలాలు తెచ్చాను, తినండి. మరి ఆదాం ఏమని ఉంటాడు? అదేంటి, దేవుడు వద్దన్నాడు కదా, తినుదినమున చచ్చిపోతారని చెప్పాడు కదా, మనం ఎలా తింటాం అన్నప్పుడు, లేదండి అది ఉట్టి మాట, అది అబద్ధం. తినుదినమున చచ్చిపోతారని దేవుడు చెప్పాడు కదా, నేను తినే వచ్చానండి, నేను చనిపోలేదు, చూసుకో, నేను ఇంకా బ్రతికే ఉన్నా, కదులుతున్నా చూడు. అరే నిజమేనే, నువ్వు బ్రతికే ఉన్నావు, అయితే ఇంకా ఏంటి, తింటే ఏం జరుగుతుంది? మనం దేవతలం అయిపోతామట, అందుకే తినేద్దాం, నువ్వు కూడా తినేసేయి అని చెప్పి తినిపించింది. చూసారా? అంటే భార్య మాట విన్నాడన్నమాట. చాలామంది భర్తల మాట వినరండి. ఒక ఆవిడ అంటుంది, ఇంతకాలం నుంచి నీ మాట వినబట్టే మాయదారుడ మన కుటుంబం ఇట్లా తగలబడింది, నీ మాటే వినుకుంటూ వచ్చాను కనుక ఇలా దిగజారిపోయాం, ఈ రోజు నుంచి నా మాట విను, మనం పైకి వెళ్ళిపోతాం. అలాంటి మాటలే ప్రయోగించింది
శుభ్రంగా పాపంలో ముంచేసింది. వాళ్ళు చనిపోయారండి ఆ రోజు, తిను దినమున నిశ్చయముగా చస్తారని చెప్పాడు కదా, ఆ రోజే చనిపోయారండి వాళ్ళు. పాపము చేసిన ప్రతి ఒక్కడు దేవుని దృష్టిలో చనిపోయిన వాడే. పౌలు గారు అంటాడు, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినవారు. ఏమైపోయారు? చనిపోయిన వారు. పాపం చేసిన ప్రతి ఒక్కడు చనిపోయిన వాడితో సమానమేనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే అపవాది ఆదాము హవ్వలను ఏం చేసేటట్టుగా ప్రేరేపించాడు? పాపం. పాపం వీళ్ళలో కలిగిన దురాశే పాపానికి కారణం. ఇంతకీ వాళ్ళు ఏం చేశారు? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఏది పాపం? పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. యోహాను మొదటి పత్రిక, ఈ ప్రపంచానికి ఏది పాపమో తెలియదండి. ఏదో కళ్ళు లేని వాళ్ళని చూసి అయ్యో పాపం అంటున్నారు, కాళ్ళు లేని వాళ్ళని చూసి అయ్యో పాపం అంటున్నారు, భర్త లేని వాళ్ళని చూసి అయ్యో పాపం అంటున్నారు, వృద్ధాప్యంలో కదలలేని వాళ్ళని చూసి అయ్యో పాపం అంటున్నారు. ఏమండి, అలా ఉండడం పాపమా? ఏది పాపం? కళ్ళు లేకపోవడం పాపమా? కాళ్ళు లేకపోవడం పాపమా? అయ్యో పాపం, అయ్యో పాపం అంటున్నాం మనం. ఏది పాపం? సాతాను ఎంత తెలివిగలవాడంటే, ఇదిగో కళ్ళు లేని వాళ్ళని చూసి అయ్యో పాపం అనేటట్టుగా చేసి అసలు పాపం అంటే ఏంటో తెలియకుండా చేశాడు ప్రపంచానికి. ఇది సాతాను తంత్రాలలో ఒక తంత్రం. మీరు అపవాది తంత్రములను ఎరగాలి అన్నాడు పౌలు గారు. దేన్నో మనం పాపం 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 అనుకుంటూ బ్రతుకుతున్నాం, అసలు పాపం అంటే ఏంటో తెలియకుండానే జీవిస్తున్నాం. ఆలోచించండి, ఇల్లు లేని వాళ్ళని చూసి అయ్యో పాపం వాళ్ళకి ఇల్లు లేదు. చూసారా? పెళ్ళి కాని వాళ్ళని చూసి అయ్యో వాళ్ళకి పాపం పెళ్ళి కాలేదు. పిల్లలు లేని వాళ్ళని చూసి అయ్యో పాపం వాళ్ళకి పిల్లలు లేరు. అంటే పిల్లలు లేకపోవడం పాపమా? పెళ్ళి కాకపోవడం పాపమా? ఇల్లు కట్టుకోలేకపోవడం పాపమా? ఏది పాపం? సాతాను ఎంత తెలివైన వాడండి. దేనినో పాపం పాపం అనుకుంటూ చేసి అసలు పాపం అంటే ఏంటో తెలియకుండా చేశాడు. ఏది పాపం? ఏది పాపం? ఆజ్ఞ అతిక్రమమే పాపం. యోహాను మొదటి పత్రిక 3:4 చూడండి ప్రియులారా, ఏది పాపం బైబిల్ ప్రకారంగా? యోహాను మొదటి పత్రిక 3:4 పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎంత మంచి మాట అండి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆదాము హవ్వలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? ఇదిగో ఈ తోటలో ఉన్న మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు, తినకూడదని ఆయన ఆజ్ఞాపిస్తే వీళ్ళు ఏం చేశారు? తిన్నారు. ఆ ఆజ్ఞను ఏం చేశారు? అతిక్రమించారు. అదేనండి పాపం. కాళ్ళు లేకపోవడం కళ్ళు లేకపోవడం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేన్ని పాపం అంటున్నారు మనం చూస్తున్నాం. కానీ ఈ విషయాలు మీరు మనసు పెట్టి ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సాతాను ఎంత తెలివైన వాడు, వాడు ఎంత యుక్తిపరుడు. దేన్నో పాపం అనేటట్టుగా చేసి అసలు పాపం అంటే ఏంటో తెలియకుండా మనుషులను తయారు చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ ఆజ్ఞను కూడా ఎందుకు అతిక్రమించారు ఈ మనుషులంటే దురాశ. దురాశ, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంకా బైబిల్లో ఆజ్ఞలు ఉన్నాయి కదండి, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యము. అసలు వీటి అనుకున్నది ఏంటో తెలుసా? దురాశ. మనిషి ఎందుకు దొంగిలిస్తాడు చెప్పండి? దురాశ. దురాశ అంటే మనకు కానిదాన్ని ఆశించడం. వ్యభిచారం ఎందుకు చేస్తాడు? వ్యభిచారం అంటే ఏంటండి? తన భార్యను వదిలేసి వేరే వారితో అక్రమ సంబంధం. ఎందుకంటే ఇదొక దురాశ, తనకు కానిదాన్ని ఆశించటం. ఈ దురాశనండి పాపం చేసేటట్టుగా చేసేది. ఈ దురాశల వలన మనిషి దేవుని ఆజ్ఞను కూడా ఏం చేస్తాడు? అతిక్రమిస్తాడు. అబద్ధ సాక్ష్యం కూడా పాపమేనా? ఆజ్ఞాపించాడు కదా అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అబద్ధ సాక్ష్యాలు ఎందుకు చెప్తారండి? డబ్బు. ఏమండి అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అంటే ఈరోజు ఎక్కడో పోయి వెతుక్కోవాల్సిన అవసరం లేదు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారండి వాళ్ళు.
డబ్బులుంటే చాలు అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు వాళ్లే వచ్చేస్తుంటారు మన దగ్గరికి. చూసారా సమాజం ఎలా మారిపోయిందో ప్రియమైన దేవుని పిల్లలారా. దురాశ వలనే మనిషి ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. చెప్పండి పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి ఇది లోకానికి తెలుసా? లోకానికి తెలియక దేన్నో పాపం అనుకుంటూ బ్రతుకుతున్నారండి. ఇంకా చూడండి పాపం అంటే ఏంటో. రోమాపత్రిక 14:23 రోమీయులకు రాసిన పత్రిక 14:23 చూడండి. 23వ వచనం అనుమానించువాడు తినిన ఎడల. ఏమండి తినేటప్పుడట అనుమానించకూడదట. తినొచ్చా తినకూడదా, తినొచ్చా తినకూడదా, అనుమానం. అనుమానముతో తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపం. చాలామంది చూడండి కొన్నింటిని తినడానికి భయపడుతుంటారు కదా క్రైస్తవులు. తినొచ్చో తినకూడదు, తినొచ్చో తినకూడదు. దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడండి? దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియూ నిషేధించదగినది కాదన్నాడు. ఆ మాట దేవుడు చెప్పిన తర్వాత కూడా ఏమో దీన్ని తినొచ్చో తినకూడదు, తినొచ్చో తినకూడదు, అలా నువ్వు అనుకోవడమే పాపం. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. అంటే నీకు దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి. విశ్వాస మూలము కానిది పాపం. దేవుడు చెప్పిన దాన్ని నమ్మకపోవడం పాపం. అసలు దేవుణ్ణి నమ్మకపోవడమే పెద్ద పాపం అండి. ఇంకా చెప్పాలండి, చాలామంది అంటారు మేమేం పాపం చేసామండి అంటుంటారు. నువ్వు ఇంతవరకు దేవుని నమ్మలేదు కదా, దేవుని తెలుసుకోలేదు, అది పాపం కాదేంటి? ఏమండి ఈ లోకానికి వచ్చిన తర్వాత అందరినీ తెలుసుకున్నాం మనం. మన నాన్నని తెలుసుకున్నాం, మన అన్నదమ్ములను తెలుసుకున్నాం, అక్క చెల్లెలు ఎవరో తెలుసుకున్నాం, అవునా, మన బంధువులు ఎవరో తెలుసుకున్నాం, అందరినీ తెలుసుకున్నాం, కానీ దేవుణ్ణి సరిగా తెలుసుకోలేదు. మరి ఇంతమందిని తెలుసుకొని దేవుణ్ణి తెలుసుకోకపోతే అది పాపం కాదా? చెప్పండి, దేవుని నమ్మకపోవటం, దేవుని మాటపై విశ్వాసం లేకపోవటం కూడా పాపమేనండి. నోవహ కాలంలో ప్రజలందరూ కూడా జలప్రళయంలో నాశనం అయిపోయారు. దేవుడే వారిని నాశనం చేశాడు. కారణం ఏంటి? వాళ్లకు దేవుడు అంటే అసలు ఆలోచనే లేదు. ఎప్పుడు వాళ్ళు ఏం తినాలి, ఏం త్రాగాలి, అంతే కదండి. తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్ళిళ్ళకి ఇవ్వబడుచు బ్రతికారే కానీ దేవుని మీద ఆలోచన అసలు లేనే లేదు. తినాలనుకుంటున్నారు, మరి తిండినిచ్చింది ఎవరు? దేవుడు. ఏమండి త్రాగాలనుకుంటున్నారు? త్రాగడం అంటే నేను ఏదో అని చెప్పట్లేదు, నీళ్లు కూడా త్రాగటం త్రాగటమే కదండి. మరి నీటినిచ్చింది ఎవరు? దేవుడు. మరి వివాహం చేసుకోవాలంటే ఒక పురుషునికి స్త్రీని, స్త్రీకి పురుషుణ్ణి ఈ భూమి మీద కలుగ చేసింది దేవుడే కదండి. మరి తింటున్నారు త్రాగుతున్నారు పెళ్ళాడుతున్నారు కానీ దేవుణ్ణి మాత్రం వాళ్ళు గుర్తు చేసుకోలేదండి. ఆయనంటే వాళ్ళకు నమ్మకం లేదు, అందుకే వాళ్ళందరిని లేపేశాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. ఇంకా పాపం అంటే ఏంటో చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఏది పాపం? యాకోబు పత్రిక 4:17 చూడండి ప్రియులారా, 17వ వచనం. అందరూ చూడండి బైబిల్ ఉన్నవారు, కాబట్టి మేలైనది చెయ్యనెరిగి ఉండి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును అన్నాడు. మేలైనది చెయ్యనెరిగి ఉండి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. ఇంతకీ ఏమండి మనం మేలు చేయటం అంటే ఏంటండి? ఒక మనిషికి మనం చేసే మేలు ఏంటో చెప్పమంటారా వాక్యాన్ని బట్టి? ఒక మనిషికి మనం చేసే గొప్ప మేలు దేవుని వాక్యం చెప్పటమేనండి. అమ్మా ఒక మనిషికి మనం చిన్న చిన్న సహాయాలు చేస్తామే, అవి కూడా చిన్న చిన్నవి, కానీ ఒక మనిషికి చేసే ఒక గొప్ప మేలు, మరిచిపోలేని మరపు రాని మేలేంటో చెప్పమంటారా? దేవుని వాక్యం చెప్పించడమేనండి. భోజనం పెట్టడం అంటారా? ఒక మనిషికి భోజనం పెట్టడం కూడా మేలే, అది చాలా చిన్న మేలండి. నీవు భోజనం పెట్టిన తర్వాత అమ్మా చాలా మంచి భోజనం పెట్టావమ్మా దేవుడు నిన్ను దీవించునుగాక అంటాడు. అవతలకి వెళ్ళిన తర్వాత నీకంటే మంచి భోజనం ఎవరైనా రుచి కలిగింది పెట్టారనుకో నిన్ను మర్చిపోతాడు. కానీ ఒక మనిషి మనలను మర్చిపోకుండా ఉండేటటువంటి మనం
చేసే మేలేంటో తెలుసా? దేవుని వాక్యం చెప్పటం. ఈ వాక్యం వలన అతను పరలోకానికి వెళ్తే యుగయుగాలు నిన్నే గుర్తు చేసుకుంటాడు. ఎంత మంచి మేలు చేశావు సోదరుడా, సోదరి. నీవు ఆ రోజు మంచి మాటలు చెప్పించబట్టి ఆ మాటలు విని నేను మారాను, ఈరోజు పరలోకానికి వచ్చాను. ఒక మనిషికి మనం చేసే గొప్ప మేలు దేవుని వాక్యం చెప్పటం, చెప్పించడం. మనకు తెలియకపోతే ఏం చేయాలి? చెప్పించాలి. యేసుక్రీస్తు వారు మనకి ఒక ఆజ్ఞ చెప్పారు కదా, సర్వలోకమునకు వెళ్ళి, చెప్పండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. మరి ప్రకటిస్తున్నావా? ప్రకటిస్తున్నాం. పక్కమటూరు కూడా పోవట్లే మనం. సర్వలోకానికి వెళ్ళమన్నాడు ఆయన, ప్రక్కమటూరు కూడా వెళ్ళటం లేదండి. చూసారా? మరి ఆయన చెప్పింది ఏంటి, మనం చేసేదేంటి? చాలామంది సువార్తం అని పేరు పెట్టుకుంటారు. ఆ సువార్తం అయినా ఎవరికైనా సువార్త చెబుతుందంటే ఆ సువార్తమ్మా చెప్పదు, చెప్పే పరిస్థితుల్లో లేరండి. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. మరి ఇప్పుడు అలా ప్రకటించకపోతే దాన్ని ఏమంటారు? అది పాపమేనండి. మేలైనది చెయ్యనిరిగి ఉండి, చెప్పండి, అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. మేలు చేయటం అనేది ఏంటంటే వాక్యం చెప్పడమే. ఒక మనిషికి వాక్యం చెప్తే మేలు జరుగుద్దని నీకు తెలుసు, కానీ చెప్పించకపోతే అది పాపం కాదా? నువ్వు చెప్పకపోతే అది పాపం కాదా? దేవుని వాక్యం చెప్పకపోవడం, దేవుని వాక్యాన్ని చెప్పించకపోవడం కూడా పాపమేనండి. దేవుని వాక్యం మనిషిని రక్షిస్తుందని నీకు తెలుసు, ఒక మనిషికి వాక్యం మేలు చేస్తుందని తెలుసు, కానీ మనం ఆ పని చేయటం లేదంటే మనం ఏం చేస్తున్నామో తెలుసా? పాపం చేస్తున్నాం. ఆయన సువార్తను ప్రకటించమన్నాడు, నువ్వు ప్రకటించడం లేదు, మరి అది పాపం కాదా? పాపాలంటే ఏదేదో చేస్తే పాపం అనుకుంటున్నారు. ఏమండి, సువార్త ప్రకటించకపోయినా అది కూడా పాపమేనండి. నీవు దేవుడు చెప్పిన దాన్ని నమ్మకపోయినా పాపమేనండి. ఆయన ఆజ్ఞను అతిక్రమించడం కూడా ఏంటండి? పాపమేనండి. ఇంకో మాట చూడండి బైబిల్లో, సమూయేలు మొదటి గ్రంథం 12:23. సమూయేలు మొదటి గ్రంథం 12:23 ఏది పాపమో చూడండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయక చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా నేనేం చేసిన వాడిని అవుతున్నాను? పాపం అంటే ఏమండి, దేవుని సమాజం కోసం మనం ప్రార్థన చేయకపోవడం కూడా ఏంటి చెప్పండి? పాపం. అంటే ప్రార్థన చేయకపోవడం కూడా పాపమేనా? చాలామంది చూడండి, దేవుని పిల్లలుగా ఎవరు మేము దేవుని పిల్లలని చెప్పుకుంటారు, కానీ ప్రార్థన మాత్రం చేయరండి. ప్రార్థన మానుట కూడా ఏంటి? పాపమేనండి. నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోవడం కూడా దేవుని దృష్టిలో అది ఏమన్నాడండి? పాపం. పాపం అండి. మరి నువ్వు మోకరించి నీవు దేవునికి ప్రార్థన చేయటం లేదంటే మనం ప్రార్థన చేయని ప్రతిరోజు ఏం చేసినట్టు? పాపం చేసినట్టేనండి. చాలామంది అంటుంటారు, మేమేం పాపాలేమి చేయట్లేదని అంటుంటారు, ఇవన్నీ చేస్తూనే ఉంటారు, మళ్ళీ ఏం తెలియనట్టు మేము పాపం చేయలేదంటారు. పాపం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఎన్నో చెప్పాను కదా, ఆజ్ఞ అతిక్రమం పాపం. విశ్వాస మూలము కానిది అంటే దేవుని నమ్మకపోవటం, దేవుడు చెప్పింది నమ్మకపోవటం కూడా పాపమే. తర్వాత మేలైనది చెయ్యనరిగి ఉండి కూడా చేయకపోవడం పాపం. మేలు చేయటం అంటే సువార్త ప్రకటించడం. ఒక మనిషికి గొప్ప మేలు ఏంటంటే మనం చేసేది సువార్తను ప్రకటించడమేనండి. అది చేయకపోవడం కూడా పాపమే ప్రియమైన దేవుని పిల్లలారా. సువార్తను ప్రకటించకపోవడం. ఈరోజు చాలామంది ప్రార్థన చేసేవాళ్ళుగా ఉన్నారు, కానీ సువార్త మాత్రం ప్రకటించట్లా. ఇప్పుడు తర్వాత ప్రార్థన గురించే చెప్పాను కదండి, చాలామంది ప్రార్థన చేస్తారు సువార్త ప్రకటించరు. ఎందుకు చెప్పమంటారా? చెప్తాను. మరి చెప్పకపోతే ఎలా? ప్రార్థన చేయటం వాళ్ళకి ఎందుకు ఇష్టం, సువార్త ఎందుకు ప్రకటించరు అంటే, ప్రార్థన చేయటం వలన పైసా ఖర్చు ఉండదు. ప్రార్థన చేయటం వలన పైసా ఖర్చు ఉండదు. సువార్త ప్రకటిస్తే ఖర్చు అవుతుంది. ఈరోజు ఈ మీటింగ్ పెట్టిన వాళ్ళని అడగండి, ఏమయ్యా మీటింగ్ పెట్టారు కదా మీకేమైనా ఖర్చు అయిందని అడగండి, వాళ్ళు లెక్కలు చెప్తారు. మనుషులు ఎంత తెలివైన వాళ్ళు అంటే దీన్ని తెలివి అంటారో అజ్ఞానం అంటారో మీరే దాన్ని నిర్ణయించుకోవాలి.
సువార్తను ఎందుకు ప్రకటించరు, ప్రార్థన ఎందుకు చేస్తారు అంటే ప్రార్థన చేస్తే రూపాయి ఖర్చు అవ్వదు, సువార్త ప్రకటిస్తే ఖర్చు అవుతాయి పైసలు. ఒకవేళ ప్రార్థన చేసినా ఖర్చు అయ్యే పరిస్థితి దేవుడు పెట్టాడు అనుకోండి, అది కూడా చేయరు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడల్లా బీరువాలో ఒక కట్ట మాయమవుతుంది అనుకోండి, అసలు ఆ ప్రార్థన కూడా పూలుస్టాప్ పెట్టేస్తారు. అంతేనా, ప్రార్థనకు మోకరించిన ప్రతిసారి బీరువాలో ఒక కట్ట మాయమవుతుంటే మనం ప్రార్థన ఏం చేస్తాం అంటే, ప్రార్థన ఎందుకు చేస్తున్నారంటే పైసా ఖర్చు లేదు, సువార్త ఎందుకు ప్రకటించరు అంటే అది ప్రకటిస్తే ఖర్చు అవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, ఆలోచించండి. ప్రార్థన చేయకపోవడం పాపమే, సువార్త ప్రకటించకపోవడం పాపం. ప్రార్థించండి, సువార్తను కూడా ప్రకటించండి. ఇవన్నీ పాపాలేనండి, ఇవన్నీ పాపాలే. ఏమండి, ఇంకో మాట చెప్తాను. ఈ మధ్య ఒక సోదరుడు అంటున్నాడు, అన్న రాత్రులు కూడా మంచి కళలు రావట్లేదన్న అంటున్నాడు. నాకు మంచి కళలు రావట్లేదు అన్నాడండి. ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టు, ఏదేదో చేస్తున్నట్టు నాకు కళలు వస్తున్నాయన్న అంటున్నాడండి. చూసారా, అంటే మంచి కళలు రావట్లేదట. కళల్లో కూడా ఏ కళలు వస్తున్నాయి, చెడ్డ కళలు. అంటే మరి అది పాపం కాదేంటి? కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం నుండి చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 17వ 2వ వచనం నుండి 3 వరకు మనం చూడగలిగితే దావీదు గారు ఏం చెప్తున్నారో చూడండి. నీ సన్నిధి నుండి నాకు, 17 కీర్తన 2వ వచనం, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. ఎప్పుడట అమ్మ, ఎప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చి వస్తున్నాడు? రాత్రివేళ దావీదు గారిని దేవుడు దర్శించాడట. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. ఏమండి, రాత్రి పడుకుంటాం కదా, మన హృదయాన్ని ఎలా పరిశీలిస్తాడు ఆయన? మనం ఏం చేస్తాం, ఏం చేస్తుంటే ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడు? అంటే నీవు కనే కలలను కూడా ఆయన పరిశీలిస్తున్నాడు. రాత్రి అయితే శుభ్రంగా గురకలు అయితే వస్తుంటాయి, కానీ లోపల జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. కొంతమంది అండి తెల్లవారులు సరిగా నిద్రపోరండి, ఏదో కళ్ళు మూసుకున్నట్టుగానే ఉంటారు, రాత్రి మొత్తం ఫుల్ బిజీ. మనకేం గురకలు వినబడుతుంటాయి, శబ్దం లేకుండా పడుకున్నట్టుగానే కనబడతాడు, కానీ మొత్తం తెల్లవారులు ఫుల్ డ్యూటీ అంటుంటారు చాలామంది. రాత్రి అసలు నిద్రే లేదు, తెల్లవారులు ఏదేదో వస్తుంది. వస్తుంది మరి చూడండి, రాత్రివేళ నీవు నన్ను దర్శించగా నా హృదయమును నీవు పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. కానీ నాకు రాత్రి సమయంలో కూడా నా పడకలో నిన్నప్పుడు నాకు ఏ దురాలోచనయు నీకు కానరాలేదు. అంటే దురాలోచనల వల్లనే చెడ్డకళ్ళు వస్తాయి మనకి. పడుకునేటప్పుడు మీరు దురాలోచన చేసి పడుకోండి, సేమ్ ఇక దాని గురించే కళ్ళు వస్తుంటాయి. అవునా, దురాలోచన. ఎవరైనా మెళ్ళలో నక్లెస్ వేసుకొని తిరుగుతున్నారనుకోండి, అప్పుడు మనకు వస్తుంది దురాలోచన. అంటే మనకు లేనిదని ఆశించడమే కదండి దురాశ. అప్పుడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ పడుకుంటే ఇక అన్ని నక్లెస్లు వేసుకొని మొత్తం దిగేసుకొని తిరుగుతున్నట్టు వస్తుంటాయి కళ్ళు. మీరు ఆలోచించండి, బంగారం మీద బాగా పిచ్చి కలిగిన వాళ్ళకి ఇవే వస్తుంటాయి. డబ్బు పిచ్చి కలిగిన వాళ్ళకి ఊరికి లెక్క పెడుతున్నట్టు, బీరువాలో పెడుతున్నట్టు, ఆ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నట్టు ఇవే వస్తుంటాయి. తెల్లారితే పైస ఉండదు. రాత్రి అంతా లెక్క పెట్టాడు, కళ్ళు తెరిచిన తర్వాత ఏం లేదు, పైసలే. చిన్నప్పుడు మేము ఆట ఆడుకునేవాళ్ళం, పైసలు పైసలు అంటే చాలా ఇష్టం కదండి. అలా జేబులో చిల్లర పైసలు వేసుకొని పడుకునేటప్పుడు గట్టా చేయి పెట్టుకుని పడుకునేవాళ్ళు. ఇక రాత్రి అంతా ఎలాంటి కళ్ళు వచ్చాయంటే పోతుంటే రోడ్డు అంట పైసలు కనపడుతుంటే వేరుకోవడం, జేబులో వేసుకోవడం. అబ్బాబ్బా ఎన్ని ఎంత దూరం పోయినా పైసలే, మెలకు వచ్చి చూస్తే ఒక్క పైసా లేదు. అంటే మనం ఎలాంటి ఆలోచనలతో ఆశలతో పడుకుంటాం అవే మన కళ్ళలోకి వస్తుంటాయి. ఎప్పుడైనా మీకు మంచి కళ్ళు వచ్చాయా, ఎక్కడైనా సభలో నిలబడి పాట పాడుతున్నట్టు, ఎక్కడైనా నిలబడి వాక్యం చెబుతున్నట్టు, ఏమండి దేవుని కార్యక్రమాలు చేస్తున్నట్టు, సభలు జరుగుతుంటే వండుతున్నట్టు, వడ్డిస్తున్నట్టు, ఊడుస్తున్నట్టు, కడుగుతున్నట్టు వస్తుంటాయా మీకు కళలు? ఎంతవరకు ఎప్పుడైనా వచ్చిందండి ఇలాంటి కళ? ఎలాంటి కళ రాలేదు అంటే ఏదో తేడాగా
ఉందన్నమాట పరిస్థితి. మంచి మంచి కళలు కూడా దైవ సంబంధమైనవి మనకు రావడం లేదంటే ఎక్కడో తేడా కొడుతుంది. ఎక్కడో తేడాగానే ఉన్నాం మనం. మనకు నిజంగా దేవుని వాక్యమే రాసి ఉంటేనండి ఏదో సభకు వెళ్ళిపోతున్నట్టు, ఎక్కడో కూర్చుండి వింటున్నట్టుగా, దేవుని వాక్యం చెబుతున్నట్టుగా, పాటలు పాడుతున్నట్టుగా, పది మందికి వాక్యం చెబుతున్నట్టుగా కలొస్తుందంటే నువ్వు చాలా బాగున్నావని అర్థం. ఇవేవో రాకుండా ఏదేదో నెక్లెస్లు, ఏవేవో డబ్బులు ఇవన్నీ వస్తున్నాయంటే ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టు అయిపోయింది. నీ పని అయిపోయింది అంటే హృదయంలో కూడా పడుకొని కూడా దురాలోచనల ద్వారా మనం ఏం చేస్తున్నాం పాపం. అంటే వీటిని మనం పరిగణలోకి తీసుకోం కదా, దీన్ని పెద్దగా పాపం అని కూడా మనం అనుకోం. ఏ రోజైతే మీకు చెడ్డ కళ వచ్చిందో మీరు వెంటనే రాత్రి నా హృదయంలో నేనేం చేశాను పాపం అంటే నా మనసంతా పాపంతో నిండిపోయింది, దేవా నన్ను క్షమించయ్యా, ఇక మీదట ఈ పాడు కళలు ఈ పిచ్చి ఆలోచనలు నాకు రాకుండా చెయ్యి. ఏది పాపం? ఇదిగో ఇప్పుడు చెప్పాను వాక్యంలో నుండి ఇవన్నీ ఏంటండి పాపాలు. ఇవన్నీ చూడకుండా లోకం దేన్నో పాపం అంటుంది. ఇదే సాతాను తంత్రం, సాతాను మాయాజాలం. అంటే మరి ఇంతకీ లోకం ఏది పుణ్యం అంటుంది, దేనిని పుణ్యం అంటుంది? పాపం అంటే ఏంటో చెప్పాను, మరి దేన్ని పుణ్యం అంటుంది ఈ లోకం? చాలామంది మన ఎండలంట తిరుగుతూ ఏమంటారు, అమ్మా ఆకలేస్తుందమ్మా కొంచెం అన్నం పెట్టి పుణ్యం చేసుకోండి అమ్మా, పుణ్యం వస్తుందమ్మా అనగానే ఆ పుణ్యం అనే రెండు అక్షరాలు మనకి ఆ మాట వినబడగానే అబ్బా లోపలికి వెళ్ళిపోయి తీసుకొస్తూ ఉంటాం. మనకేం కలుగుతుంది? పుణ్యం. అడిగేవాళ్ళు కూడా చూడండి ఎంత వెరైటీగా అడుగుతున్నారు, అమ్మా ఆకలేస్తుందమ్మా కొంచెం భోజనం పెట్టండి అమ్మా నీకు పుణ్యం వస్తుందమ్మా. ఏది పుణ్యం అంటే భోజనం పెట్టడం పుణ్యం అనుకున్నాం మనం. ఈ మాటలు విని వాటిని అనుకున్నాం మనం, దానినే పుణ్యం అనుకున్నాం. అంటే అది పుణ్యం కాదా, మంచి పని కాదా అని మీరు నన్ను అడగండి. అది మంచి పనే, కానీ బైబిల్ దేనిని పుణ్యం అని అంటుందో మనకు తెలియాలి. ఏది గొప్ప కార్యం? ఏమండి మనిషికి చేసే గొప్ప మేలు ఏది? భోజనం పెట్టండి ఆకలి వేసిన వాళ్ళకి మంచిదే. యేసుక్రీస్తు వారు కూడా ఆకలితో ఉన్న వాళ్ళకి ఏం చేశాడు? ఆయన భోజనం పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలను ఆయన ఆశీర్వదించి 5,000 మందికి ఇచ్చాడు. అంటే భోజనం పెట్టడం తప్పని నేను అనడం లేదు, సహాయపడండి మంచిదే. మంచి మనసుతో ఆకలితో ఉన్న వాళ్ళని చూసి మనం జాలిపడడం మంచిదే, దానికంటే గొప్ప పుణ్యకార్యం ఉందండి. కానీ లోకం ఈ చిన్న చిన్నవి చేసి ఇదే పుణ్యం అనుకుంటుంది. చాలామంది అంటుంటారు, అమ్మా దప్పికేస్తుందమ్మా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి పుణ్యం చేసుకోండి అమ్మా, అమ్మా నాకు బట్టలు లేవమ్మా ఒక చీరిచ్చి అమ్మా ఒక చీర ఇవ్వమ్మా పుణ్యం కలుగుతుందమ్మా. చూసారా లోకంలో ఎలాంటి మాటలు మనకు వినబడుతున్నాయో? అంటే వీటన్నిటినీ మనం పుణ్యంగా భావిస్తున్నాం. ఈ లోకంలోనండి అడగని వాళ్ళు కూడా సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నదానం చేయట్లేదా? మన కళ్ళ ముందే ఎంతోమంది అన్నదానం చేసేవాళ్ళు, మన కళ్ళ ముందే ఎంతోమంది నీళ్లదానం. అన్నదానం ఎక్కడి నుంచి పుట్టింది అనుకున్నారు? ఈ అడుక్కునేవాళ్ళు అడిగేవాళ్ళు అమ్మా కొంచెం అన్నం పెట్టండి అమ్మా పట్టడం అన్నం వేయండి పుణ్యం కలుగుతుందని అన్న మాటను బట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు వచ్చేసాయి సమాజంలోకి. ఎందుకంటే అన్నదానం చేయటం వల్ల మాకు పుణ్యం కలుగుతుంది. అలాగే అమ్మా దప్పికేస్తుందమ్మా కొన్ని నీళ్ళు ఇవ్వండి అమ్మా పుణ్యం వస్తుందమ్మా అనే అన్న మాట ఈరోజు చలివేంద్రాలు పెట్టేటట్టుగా చేసింది. ఈ చలివేంద్రాలన్నీ ఎందుకు వెలిశాయి అంటే దప్పికతో ఉన్న వాళ్ళ దాహాన్ని తీరిస్తే నాకు పుణ్యం కలుగుతుంది అనుకున్నారు, అందుకే చలివేంద్రాలు వచ్చేసాయి. వస్త్రదానం ఎందుకు చేస్తున్నారు ఈరోజు? అమ్మా బట్టలు ఇవ్వమ్మా ఒక చీర ఇవ్వమ్మా అన్నా ఒక షర్ట్ ఇవ్వన్నా నీకు పుణ్యం కలుగుతుందన్నా అన్న మాటలు ఈరోజు వస్త్రదానం చేసేటట్లుగా చేసింది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మరి ఈ లోకం వీటిని ఏమనుకుంటుంది? పుణ్యం. ఇవి అడగకుండా కూడా, అడిగితేనే కాదు అడగకుండా చేసేవాళ్ళు లేరా? ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో కూడా మీరు మనసు పెట్టి ఆలోచిస్తే దాని వెనక కూడా స్వార్థం దాగి ఉంది. ఇది బైబిల్ చెప్పిన నిజం. నీతిగా మేలు చేసేవాళ్ళు ఉన్నారండి, కాదనడం లేదు. ఏ దురాశ లేకుండా ఆశించకుండా వాళ్ళకున్న దాన్ని ఖర్చు చేసేవాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. కానీ ఇలా సహాయపడే వాళ్ళలో ఎక్కువ మంది ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే
తమ స్వార్థం కోసం స్వలాభం కోసం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ కార్యాలని దేవుడు ఏమని వ్రాయించాడో చూస్తారా మీరు బైబిల్లో? యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం మీరు చూడగలిగితే, భక్తులు అంటున్నారు యెషయా గ్రంథం 64:6 వచనంలో మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డలు. ఎవండి మనుషులు చేసే నీతి క్రియలు కూడా ఎలాంటివట? మురికి. అంటే నీతి క్రియల వెనక ఏముంది? మురికి. చెప్పరేమండి, మా నీతి క్రియలు మురికి గొడ్డల వంటివి. ఆయను అంటే మీకేమర్థమైంది? మేము ఇది మంచి పని అని చేసే దాని వెనక కూడా ఏముంది? మురికి. అంటే అన్నదానం చేయటం వెనక, వస్త్రదానం చేయటం వెనక, ఈరోజు నీళ్ళదానం చేయటం వెనక, ఇంకా ఎన్నో దానాలు ఉన్నాయి కదండి, విద్యాదానం అవునా, గోదానం, భూదానం, ఎన్నో దానాలు ఉన్నాయండి. వీటన్నిటి వెనక కూడా ఒక స్వార్థం. ఈరోజు చాలామంది చూడండి సహాయపడుతున్నట్టుగానే చేస్తుంటారు, అన్ని ఫోటోలు తీసుకొని ఎక్కడెక్కడికో పంపించేసి వాళ్ళ లాభాలు సంపాదించుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అనాథలైన వాళ్ళని మీరు ఆదుకోండి అవునా, ఇదిగో అనాథ పిల్లల్ని మీరు ఆదుకోండి అని చెప్పేసి ఎంతో ధనాన్ని వాళ్ళు సేకరిస్తున్నారు. వాళ్ళు ఖర్చు పెట్టేది వేలల్లో ఉంటుంది, వాళ్ళు సంపాదించుకునేది లక్షల్లో ఉంటుంది. ఈరోజు దీన్ని ఏమన్నారు తెలుసా బైబిల్లో? భక్తులు మురికి గొడ్డలు, మా నీతి క్రియలు మురికి గొడ్డల వంటి వాయను. ఈరోజు చాలామంది ఏదో బట్టలు పంచుతున్నట్టుగా, ఏదో ఇస్తున్నట్టుగా చూపిస్తున్నారు, దాని వెనక సంపాదన చేసుకుంటున్నారు చాలామంది. అందరూ కాదు, కొందరు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మనిషి ఏదో చేస్తూ దాని వెనక కూడా లాభం కోసం ఆలోచిస్తున్నాడు అంటే అది నీతి కార్యమా, అది పుణ్యకార్యమా చెప్పండి? దాన్ని చేయడం వల్ల మనిషికి పుణ్యం వస్తుందా? చేసిన వాడికి నువ్వు లాభం కోసం ఆశించి చేసావు కదా. రోమాపత్రిక 10వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి ప్రియులారా, 1వ వచనం నుండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని, బాగా వినండి, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు. ఏమర్థమైందండి మీకు ఇక్కడ? వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు. 100 రూపాయలు ఇచ్చి చెప్పో గట్టిగా అంటున్నారండి. స్వనీతి అంటే ఏంటి? మనుషుల ఎదుట బోర ఊదించుకోవద్దని అన్నాడే దేవుడు. ఒక ఆయన 100 రూపాయలు ఇచ్చి పాస్టర్ గారు చెబుతుంటే ఆ మైక్ దగ్గర కూర్చొని ఆయన అన్నాడు, కొంచెం సౌండ్ పెట్టు నన్ను గురించి చెప్పేటప్పుడు. నన్ను గురించి చెప్పేటప్పుడు ఏం చేయాలి? 100 రూపాయలకు సౌండ్ పెట్టాలా? అంటే ఇప్పుడు నువ్వు 100 ఇచ్చింది ఎందుకు? ఈ సౌండ్ కోసమేనా? అంటే సౌండ్ పెడితే ఊరంతా వినాలి, పలానా ఆయన 100 ఇచ్చాడంట. చూసారండి, అంటే దేవుని కోసం మేమేదో చేసినట్టుగా ఉండాలి, మళ్ళీ అందరికీ గొప్పగా కనబడాలి. దీనివలన అసలు ఇది పుణ్యకారం అంటారండి దీన్ని? మళ్ళీ చదువునా, ఇప్పుడు చదివిన మాట మళ్ళీ చదవండి. దేవుని నీతిని వారు ఎరుగక, దేవుని నీతి ఏంటండి? నువ్వు దేనిని ఆశించి నీ పేరు కోసమో నీ ప్రఖ్యాత కోసమో అవునా ప్రజల మెప్పు కోసమో చెయ్యకునైనా ఇది నా నీతి అని దేవుడు చెబితే మనం ఎట్లా అంటాళ్ళం? దేవుడికి చేసినట్టే ఉండాలి, 100 మందికి తెలిసినట్టే ఉండాలి. ఫ్యాన్ ఇచ్చారనుకోండి చర్చిలో, ఎన్ని రెక్కలు ఉంటాయి? 3. ఇప్పుడు 4 రెక్కలు కూడా ఉంటున్నాయిలేండి. రెక్కల నిండి ఏముండాలా? పెద్దోడి పేరు, చిన్నోడి పేరు, మధ్యలోడి పేరు, అవసరమైతే దిమ్మంట చూసారా మధ్యలో, ఆ దిమ్మ మీద మళ్ళీ భార్యాభర్తల పేరు, టోటల్ ఇంటి పేరు. ఒక భేద విధవరాలు తనకున్న 2 కాసులు వేసింది అవునా, ఆమె చెప్పయ్యా కొంచెం గట్టిగా చెప్పు అనలా,
యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి కొంచెం సౌండ్ పెంచి ప్రభువా ఉన్నదంతా వేశాను చెప్పాను లేదు ఆయన చెప్పాడు ఎందుకంటే మీరందరూ కూడా ఇలా చేయాలని మేము ఎందుకు చెప్తామంటే మీరు చేయటం కోసం దైవ సేవకులుగా మేము చెప్పాలి కదండి నేర్పించాలి కదా ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు చాలామంది దేవుని కోసం ఏదో చేయాలనుకుంటున్నారు దాని వెనక ఏమండి ఏముంది స్వనీతి చెప్పండి దేవుని నీతి కార్యము వెనక తమ స్వనీతి ఇది పుణ్యకార్యం అంటారా దీన్ని కాదు ప్రియమైన దేవుని పిల్లలారా ఏది పుణ్యం నీ దృష్టిలో నువ్వు చేసింది పుణ్యకార్యం కాదు నీ స్వనీతిని స్థాపించుకోవడానికి చేసిన ఒక కార్యం అది ఎప్పుడైనా మనం దేవుని కోసం చేసేటప్పుడు ఏమండి మన పేరు ఉండకూడదండి నేను ఒక మాట చెప్తాను సృష్టిలో ఎన్నో వస్తువులు ఉన్నాయి కదా దేని మీదనైనా దేవుడు తన పేరు రాసుకొని ఇచ్చాడండి మనకి చెప్పాలి మీరు ఒక పండు నీకు కనబడుతుంది పేరుందా ఇచ్చింది దేవుడు పేరు లేదు గర్భఫలము దేవుడిచ్చు ఆయన పేరుతో ఏమైనా పుట్టాడా పుట్టామా మనం పేరు లేదండి పేరు లేదు దేవుడిచ్చిన గర్భఫలం మనం అందరం ఎవరు అండి దేవుడు చేసిన వాళ్ళం కదండి కానీ ఎవరైనా పేరు రాస్తుంటాం ఇక్కడ దేవుడు ఎక్కడైనా పేర్లు రాసుకొని ఇచ్చాడండి ఎక్కడ ఆయన పేరు కనపడడం లేదు ఎన్ని ఇచ్చాడు లెక్క పెట్టలేనని ఇచ్చాడు అంటే ఇక్కడ మనం నేర్చుకోవలసిన నీతి ఏంటో తెలుసా దేవుడు మనకిచ్చేటప్పుడు తన పేరు లేకుండా ఇచ్చినప్పుడు మనం ఎందుకు పేరు చెప్పించుకోవడానికి ఇవ్వాలి చెప్పండి ఇది మీకు అర్థమైతే ఫ్యాన్ రెక్కల మీద ఏముండదు పేరు ఉండకూడదు ఎక్కడ మన పేరు ఉండకూడదండి అసలు నువ్వు ఇచ్చేది కూడా ఎవరిది దేవుడిది ఆయన నీకు ఎంత ఇచ్చాడు నువ్వు ఎంత ఇచ్చావు ఆయన ఇచ్చింది బోళ్ళంతా మనం ఇచ్చేది గోరంతా మళ్ళీ దానికి పేరు మళ్ళీ చెప్పలేదు నువ్వు పొరపాటున పాస్టర్ గారు మర్చిపోయాను అనుకోండి ఇక మామూలుగా ఉండదు ఆయన పరిస్థితి అలాంటి పరిస్థితులు ఈరోజు క్రైస్తవ్యంలోనే సిగ్గుపడాలి ఏది పుణ్యకార్యం ఏదండి పుణ్యకార్యం మా పుణ్యకార్యాలు మేము చేసే నీతి కార్యాలు ఎలా ఉన్నాయన్నాడు మురికి గొడ్డలు మురికి ఉందండి దీని వెనక ఆ మురికి లేకుండా చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా ఆ మురికి ఉండకూడదు ఏది పుణ్యం ఒక్కసారి బైబిల్ చూద్దాం ఆ వచనం చదువుకుని ముగించుకుందాం రోమాపత్రిక రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుండి మనం బైబిల్ పాఠంలో చదువుకున్నాం కదా మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఎవరండి ఆ ఒకడు మరణము మన కొరకు మరణించింది ఎవరండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియులారా మన కోసం 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించాడే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చేసిన కార్యం ఏంటో చూడండి చదువమ్మా ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును ఏ దానం అన్నాడు నీతి దానం అంటే మనం ఎన్నో దానాలు చేస్తున్నాం పుణ్యకార్యం అనుకుని ఎందుకు మనం అసలు చేయవలసిన దానం ఏదో తెలుసా నీతి దానం అక్కడ చూడండి అండర్లైన్ చేయండి నీతి దానం అసలైన పుణ్యకార్యం ఇదేనండి నీతిని దానం చేయటం బట్టల అది చిన్నదే భోజనమా అది చిన్నదే నీళ్ళ అది చిన్నదే మజ్జిగ అది చిన్నదే పండ్లు పంచడమా అది చిన్నదే కానీ అసలు సిసలైన పుణ్యం వచ్చే దానం ఏదో తెలుసా నీతి దానం చెప్పండి నీతి దానం నీతి అంటే వాక్యం నీతి అంటేనే వాక్యం నీతి ఎక్కడుంది దేవుని వాక్యంలో ఉంది నీతి మన మాటలో ఎక్కడ నీతి లేదు నీతిని ఏం చేయాలి దానం చేయాలి ఈరోజు ఈ కూటం పెట్టిన వాళ్ళు మీకు ఏ దానం చేస్తున్నారో తెలుసా నీతి దానమును పొందువారు అంటే నీతిని దానం చేస్తే అది పొందినవారు ఏమవుతారు నిత్య జీవం పొందుతారు అది ఆ మాటకు అర్థం అంటే వాక్యాన్ని మనం వినిపించడం వలన విన్నవాళ్ళు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు అందుకే దానిని గొప్ప దానంగా ఇచ్చాడు నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఆ ఒకని ద్వారానే ఏలుదురు ఏలేవాళ్ళు రేపు పరలోకాన్ని మనం ఏలాలి అంటే ఆయన ద్వారానే సాధ్యం దానికోసం మనం ఏది దానం చేయాలి నీతి దానం ఆ దానం వెనక కూడా మన గొప్పలు అనేవి ఉండకూడదు మా నీతి కార్యాలు ఎలాంటివన్నాడు మురికి గొడ్డలు
తర్వాత చూడండి, కాబట్టి అంటే నీతి దానము గొప్ప దానము కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీని శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యం. చూసారా, ఒక్క పుణ్యకార్యం, ఒక్క పుణ్యకార్యం వలన కృపాధానము మనుషులందరికీని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఒక్క పుణ్యకార్యం, ఇంతకీ యేసుక్రీస్తు చేసిన ఆ ఒక్క పుణ్యకార్యం ఏంటంటే ఆయన సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడం. అంతేకాదు, ఆయనే మనకు వాక్యం ఇచ్చాడండి. ఎవరిచ్చారు మనకి ఈ వాక్యాన్ని? ప్రాణం పెట్టిన యేసే మనకు వాక్యం ఇచ్చాడు కదా. అవునా, తండ్రి దగ్గరికి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతూ ప్రభు అన్నాడు, తండ్రి ఇదిగో నీవు ఇచ్చిన పనులన్నీ కూడా పూర్తి చేసి నీ దగ్గరకు వస్తున్నాను, నీవు నాకు ఏ మాటలైతే ఇచ్చావో వాటినే ఇదిగో నీ పిల్లలకు నేను ఇచ్చి వస్తున్నానన్నాడండి. మనకు ఆయన నీతిని ఏం చేశాడు? దానం చేశాడు. తన ప్రాణాన్ని మన కొరకు అర్పించడమే కాదు, తన వాక్యాన్ని మనకిచ్చి వెళ్ళిపోయాడు. శిష్యులకి ఏమిచ్చాడో తెలుసా? వాక్యం ఇచ్చాడు. ఏం బంగారం ఎందుకు ఇవ్వకూడదు? యేసుక్రీస్తు ఏదైనా ఇవ్వగలడు కదండి, మరి ధనం ఎందుకు ఇవ్వలేదు? అది ఆయన దృష్టిలో గొప్పదేమీ కాదు. మనం నోట్లు లెక్క పెట్టుకుంటాం చూసారా, అవి ఆ నోట్లు దేవుని దృష్టిలో అవి గొప్పవి కావండి, అవి మనుషులు తయారు చేసినవి కదా, దాన్ని మనం ధనం అంటున్నాం. ఏమండి, అవి దేవుని దృష్టిలో పెద్ద ధనమేమీ కాదు. ఈరోజు మనం లెక్క పెట్టుకుంటున్న నోట్లు ఉన్నాయి, పచ్చ నోటు, ఇవన్నీ దేవుని దృష్టిలో పెద్ద ధనమేమీ కాదు. అవి ఎక్కడే చెల్లుతాయి కానీ ఈ లోకాన్ని వదిలిపెడితే అవి ఎక్కడ చెల్లవు, అవి పరలోకంలో చెల్లేవి కావు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ధనం కూడా దాన్ని గొప్పగా చూడాల్సిన అవసరం లేదండి. యేసుక్రీస్తు చేశాడు మనకు పుణ్యం, ఆయన చేసిన కార్యం ఏ కార్యం? పుణ్యకార్యం. ఏంటది? మన కొరకు ప్రాణం పెట్టి నీతిని దానం చేశాడు. కనుక ఆయన మనకు నేర్పించేది ఏంటో తెలుసా? అవసరమైతే మీ ప్రాణాన్ని పణంగా పెట్టి నీతిని దానం చేయండి. ఈరోజు మేము అనేక ప్రాంతాలకు వెళుతున్నాం, మాకు నిద్ర సరిగా ఉన్నా లేకపోయినా, మా శరీరం సహకరించినా సహకరించకపోయినా, ఎంతోమంది మాతో దేవుని సువార్త కోసం వస్తుంటారు. వాళ్ళ పనులన్నీ పగలపూట చేసుకుంటారు. పనికి వెళ్ళేవాళ్ళు నేను, అందరూ పనిచేసేవాళ్ళే. పగలంతా వాళ్ళ పనులు చేసుకోవాలి, రాత్రి వచ్చేసరికి దేవుని కార్యాలకు వెళ్ళిపోవాలి. మేము వెళ్ళిపోయేసరికి రాత్రి 12 అవుతూ ఉంటుంది, ఒక్కోసారి 1 గంట అవుతూ ఉంటుంది. అయినా సరే దేవుని కార్యాలు చేయాలి, దేవుని కార్యాలకు సహకారం ఇవ్వాలి. ఇలాంటి ఆలోచనతో మీరు కూడా ఈ నీతిని దానం చేసే ఈ కార్యాలలో పాల్గొంటే ప్రతిఫలం గొప్పగా ఉంటుంది, ప్రతిఫలం చాలా ఉన్నతంగా ఉంటుంది. అసలు మనం చేసే పుణ్యం ఏదో తెలుసా? ఒక మనిషికి ఈ వాక్యాన్ని పంచటమేనండి. కనుక యేసుక్రీస్తులాగా దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి పంచి పుణ్యం కట్టుకోండి, దానివలన ప్రతిఫలం కూడా గొప్పగా ఉంటుంది. అదే ఆ ప్రతిఫలమే పరలోకం, ఆ ప్రతిఫలమే పరలోకం.